ఎందుకంటే వెంకటాచలం మండలం ఎండిఓగా పనిచేస్తూ నిజంగా ఆమె చెప్పినట్టు ఆ ఇంటి మీద నేను దాడి చేసి ఉంటే ఎదుగా కలెక్టర్ గారికో లేదా ఎస్పీ గారికో సిఇఓ గారికో ఉద్యోగ సంఘాలకో పోలీస్ స్టేషన్కో వస్తుంది. నేరుగా ఆమె ఎక్కడి నుంచి వచ్చింది, ఆమెను తీసుకోవచ్చింది వెంకటాచలం మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కుడిభుజం ప్రతీప్ రెడ్డి కాదా అని అడుగుతూ ఉన్నా. దీని వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇకపోతే గత రాత్రి ముఖ్యమంత్రి గారు డీజీ గారిని అడిగారు నివేదిక. డీజీ గారు జిల్లా ఎస్పీ గారితో మాట్లాడి నివేదిక ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఆధారాలు ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోండి, చట్టానికి ఎవరూ అతీతులు కాదు అని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా నేను ఎమ్మెల్యేగా పనిచేయటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తాను, రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేస్తాను అని ప్రమాణం చేశాడో ఆ ప్రమాణం నిలబెట్టుకునే రీతిలో పోలీస్ యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి నిజానిజాలు విచారించి నిజాలు కానీ ఉంటే చట్ట ఆధారాలు కానీ ఉంటే చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఇది నిజంగా హర్షణీయం. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఎంఆర్ఓ గారి మీద నడి రోడ్డులో ఓ ఎమ్మెల్యే దాడి చేస్తే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో రాజీ చర్చలు చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారనే ఒక ఐపీఎస్ అధికారి మీద దాడి చేస్తే ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో రాజీ చర్చలు చేశారు. నెల్లూరులో సాక్షాత్తు జిల్లా కలెక్టర్ శ్రీకాంత్ గారి మీద రాష్ట్రంలో ఉండే కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా ఓ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడికి పాల్పడితే హైకోర్టు జోక్యం చేసుకుంటే కానీ, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుంటే కానీ కేసులు నమోదు కాలా? అవి కూడా అరెస్టులు కాదు, నేరుగా వాళ్ళని పోలీస్ స్టేషన్కి రమ్మంటే మంది మార్బులతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకున్న పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీ పరిపాలన, మా నాయకుడి పరిపాలన అది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చినట్టు మాట కట్టుబడి చట్టాలకి ఎవరో అతీతులు కాదు, ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోండి అని ఆదేశించాడు. ఇలాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కలకాలం ఉండాలని చెప్పని నేను కోరుకుంటూ ఇలాంటి ముఖ్యమంత్రి నాయకత్వంలో పని అదృష్టం రావటం అదృష్టంగా భావిస్తూ ఉన్నా. అయితే నా దురదృష్టం ఏమిటంటే ముఖ్యమంత్రి గారు పోలీస్ యంత్రాంగానికి స్వేచ్ఛనిచ్చారు. అంటే పోలీస్ యంత్రాంగం అంటే జిల్లా ఎస్పీ గారు, జిల్లా పోలీస్ బాస్. నా దురదృష్టం జిల్లా ఎస్పీ గారికి నాకు వ్యక్తిగతంగా అనేక విభేదాలు ఉన్నాయి, ఈ అందరికీ తెలిసిన విషయమే. ఎన్నికల ముందు ఏ విధంగా జిల్లా ఎస్పీ గారు నన్ను ఇబ్బంది పెట్టారో మీకు తెలియదేం కాదు, ఎన్నికల తర్వాత ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీకు తెలియదేం కాదు. ఆఖరికి నా నియోజకవర్గంలో మా పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో మీకు తెలియదేం కాదు. ఇవన్నీ విషయాల మీద గత 4 రోజుల ముందు స్వయంగా నేనే జిల్లా కలెక్టర్ గారిని కలిసి, కలెక్టర్ గారు ఎస్పీ గారు ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, ఇది పద్ధతి కాదు అని చెప్తే జిల్లా కలెక్టర్ గారు స్వయంగా జోక్యం చేసుకుని ఎమ్మెల్యే గారు నేను ఎస్పీ గారితో మాట్లాడతానని చెప్పి చెప్పని కూడా చెప్పడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా విచారించి మీరు ఆధారాలు ఉంటే చర్య తీసుకోమని చెప్తే జిల్లా ఎస్పీ గారు ఒక్క గంట లోపే, అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన గంట లోపే అర్ధరాత్రి 12 గంటలకి ఓ శాసనసభ్యుడిగా నా ఇంటికి, ఎక్కడికి పోతానండి? ఫోన్ చేస్తే రమ్మంటే స్టేషన్కి రానా? లేకుంటే అరెస్ట్ చేస్తే, అరెస్ట్ కావాలంటే ఖచ్చితంగా లొంగిపోతాను కదా. నా ఇంటికి అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయాలా? మా కూతురు మా నాన్న నిద్రపోతున్నాడంటే అక్కడే వేచి ఉండి 5 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయటం. అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి ఇంటికి దారుణంగా 30 మంది పోలీసులు వెళ్ళి లైట్లు కూడా ఇనియకుండా సెల్ ఫోన్ కెమెరాల్లో ఏదైతే ర్యాకులు, శ్రీకాంత్ రెడ్డి ఆకారం ఎంత, ఆ ర్యాకులో శ్రీకాంత్ రెడ్డి ఆడబడతాడు, చెప్పులు స్టాండ్ ఆడబడతాడు. ఒక శ్రీకాంత్ రెడ్డి ఇల్లే కాకుండా 60 అపార్ట్మెంట్లు ఉంటే 20 అపార్ట్మెంట్లలో వెళ్ళకపోయి శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ, శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ, శ్రీకాంత్ రెడ్డి ఎక్కడ అని. ఇదేనా ఎస్పీ గారు న్యాయం? నేను అడుగుతూ ఉన్నా ఎస్పీ గారు,
ఎంపీడీఓ గారు సరళ గారు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చేదానికి వచ్చినప్పుడు ఆమెతో ఉన్న వెంకటాచల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రదీప్ రెడ్డి కాకాని గోవర్ధన్ గారి కుడిభుజం పోలీస్ స్టేషన్లో ఎంత దారుణంగా పోలీసులు మాట్లాడారో లైవ్లో వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక వ్యక్తి అంత దారుణంగా పోలీస్ స్టేషన్లో మాట్లాడితే మీరు కేసులు పెట్టలేని పరిస్థితి. మరి అవకాశం మీకు దొరికిందని చెప్పని ముఖ్యమంత్రి గారు స్వేచ్ఛనిచ్చారని చెప్పని ఆ స్వేచ్ఛని మీరు దుర్వినియోగం చేశారు. నేను మూడు విషయాల సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఒకటి, నేను అడిగింది సరళ గారిని రెండు సార్లు. ఏమని? నుడా వేరా రెండు అనుమతులుండే నాకు తెలిసి ఏకైక లేఓటు జిపిఆర్ కృష్ణారెడ్డి మా శ్రీకాంత్ రెడ్డి ఆ యొక్క జిపిఆర్ కృష్ణారెడ్డి లేఓటుకి అన్ని అనుమతులు ఉన్నాయి. కుళాయి కనెక్ట్ ఏమని అడిగాం. అది కూడా రెండు నెలలు శ్రీకాంత్ రెడ్డి జిపిఆర్ కృష్ణారెడ్డి ఎంపీడీఓ గారి చుట్టూ గోవర్ధన్ రెడ్డి గారి చుట్టూ తిరిగితే పని కాకుంటే ఒకరోజు నాకు మాట తప్పు చెప్పాడు. అవతల ఒకరోజు నేను ఆమెకు ఫోన్ చేసిన మాట వాస్తవం, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు సరళ గారికి. ఎందుకంటే సరళ గారికి మాతో ఇప్పుడు అనుబంధం కాదు, గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పరిషత్ ఉన్నప్పటి నుంచి మాకు అనుబంధం ఉంది. రూరల్ నియోజకవర్గంలో ఉంటారు, కనీసం ఒక 7-8 సార్లు వాటికి నేను వెళ్ళి ఉన్నా. అనేక సార్లు ఎలక్షన్ సందర్భంగా అనేక కార్యక్రమ సందర్భంగా వెళ్ళి ఉన్నా. నేను ఫోన్ చేసి, ఏమ్మా సరళ ఏదో చేసి ఇవ్వదంటమ్మా, వాటర్ కనెక్షన్ కదా అప్రూవ్స్ ఉన్నాయి కదా అని అంటే ఎమ్మెల్యే గారు ఇవ్వద్దన్నారు సార్ అని చెప్పింది. ఏ ఎమ్మెల్యే గారు అమ్మా అన్నా, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పింది. నేను మాట్లాడతాను మీ ఎమ్మెల్యేతో ఫోన్ పెట్టేశాను. నేను గోవర్ధన్ రెడ్డి గారికి ఫోన్ చేశాను, గిరే ఎవరు శ్రీకాంత్ రెడ్డి ఓదార్పు యాత్ర నాటి నుంచి అంటే మీకంటే ముందు గోవర్ధన్ రెడ్డి గారు పార్టీ రాకముందు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తి, జిల్లా అధికార ప్రతినిధి, సర్వేపల్లి నియోజకవర్గంలో ఓ నలుగురు నాయకులు ఆ రోజు ఓదార్పు యాత్ర నెత్తినేసుకుని మోస్తే ఆ రోజు కాకండి గోవర్ధన్ రెడ్డి గారు లేరు పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేరు. శ్రీకాంత్ రెడ్డి ఆ నలుగురిలో ఒకడు. రెండోది, గత ఎన్నికల్లో నా ఎలక్షన్ చేస్తూ వెంకటాచలం మండలం మొత్తం నీకు ఎలక్షన్ చేసింది శ్రీకాంత్ రెడ్డి. పాత ఎలసరి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శ్రీకాంత్ రెడ్డి ఎలసరి శ్రీనివాసరెడ్డికి అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆ పరిచయాల్ని మొత్తం నీకు పోయి పెట్టుకొని పనిచేసేడు. ఒక చిన్న వాటర్ కనెక్షన్, అది కూడా వాళ్ళు ఇల్లీగల్ లాక్కోవచ్చు. ఇల్లీగల్గా లాక్కుంటే ఎవరు అడిగేవాళ్ళు లేరు. అట కాదు, వాళ్ళు మేము రేరా అప్రూవల్ తీసుకోవడం, రోడా తీసుకోవడం, మా అన్ని చట్టపకారం ఉండాలనుకుంటున్నారు, మీకు ఏం ఫీజులు కావాలో కడతామని చెప్తున్నారు, ఫీజులు అధికారికంగా చెప్తే అది వీలుగా చేస్తారా? ఏది గిరి అటు మాట్లాడుతున్నావు అంటే మళ్ళీ మాట్లాడతలే అన్నాడు. నేను రెగ్యులర్ చెప్పాను, అయితే నా వల్ల కాదు, మీరు కోర్టుకు పోండి లేకుంటే హైయర్ రెస్టార్స్ కట్టుకోండి అని చెప్పాను. ఇది జరిగిందండి, ఇది జరిగింది. దానికి ఏ విధంగా క్రియేట్ చేశారో మీరే చూశారు. ఈ సందర్భంగా నేను మూడు విషయాలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఒకటి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఆరాధ్య నాయకుడిని అడుగుతూ ఉన్నా, అన్నా మీరు నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టడం అంటే ఇక్కడ పక్షపాతంగా చర్యలు చేపట్టారు. ఓదార్పు యాత్ర నాటి నుంచి మన జెండా మోసిన శ్రీకాంత్ రెడ్డి ఇంట్లో శ్రీకాంత్ రెడ్డి భార్య పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు. ఆ అమ్మాయి రాత్రి 12 గంటలకి ఎస్టీ ఆఫీస్కి వెళితే పలకరించే దిక్కు లేదు, పోలీస్ స్టేషన్కి వెళితే ఎటు ఉండదు ఆ టైం ఎవరు తెలుసు రైట్లు తప్ప. లాస్ట్కి 4 గంటల సేపు ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కూర్చోవస్తుంది. ఇది న్యాయమా? అర్ధరాత్రి 12 గంటలకి 20 అపార్ట్మెంట్ కొట్టాల్సిన అవసరం ఉందా? దీని వెనక ఏం జరిగింది? ఎస్పీ గారికి నా మీద, శ్రీకాంత్ మీద, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద కక్ష లేకుంటే ఎందుకు ఈ విధంగా చేస్తారో మీరు ఆలోచన సాగించండి అన్న. అందుకే జగనన్న, నాకు రాజకీయ జన్మనిచ్చింది మీరు, నా తల్లి తండ్రి జన్మనిస్తే నాకు రాజకీయ జన్మనిచ్చింది మీరు. మీరు ఇచ్చిన అవకాశాన్ని నెల్లూరు రూరల్ ప్రజలు స్వాగతించారు, కాబట్టి నేను మీకు విధేయుణ్ణి, నెల్లూరు రూరల్ ప్రజలకి విధేయుణ్ణి. మనసా వాచా కర్మ. ఏ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కొంతమంది ప్రబుద్ధుల్లో చీకట్లో చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు నేను పట్టుకోలా. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చీకట్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు నేను పట్టుకోలా. నిక్కచ్చిగా నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడ్డా. ఆ రోజు వేధింపులకు గురి చేశారు, భయపడలా. ఈరోజు కూడా మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారన్న, ఇది ఎంతవరకు సమంజసం మీరు ఆలోచన చేయండి. అందుకే మేము అడిగేది ఒకటే, జగనన్న మీరు నిష్పక్షపాతంగా చేయమని ఆదేశాలు ఇస్తే ఇక్కడ పూర్తి పక్షపాతంగా జరిగింది.
అందుకు కారణాలు ఏమిటో నాకు రకరకాల అనుమానాలు. ఎందుకంటే వెంకటాచలం మండల నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకాని గోవర్ధనుడి గారి కుడిభుజం పోలీస్ స్టేషన్కి వెళ్ళి దగ్గరుండి కేసు పెట్టించడం, పోలీసులు లేదని దబా ఇచ్చి చూడటం, అది ఒక అనుమానం. రెండోది, ఇటీవలే నారాయణ విద్యా సంస్థల మీద, శ్రీ చైతన్య మీద, కార్పొరేట్ విద్యా సంస్థల మీద నేను ఉద్యమం ప్రారంభించా, ప్రభుత్వ నియమాలు అమలు చేయించాలని చెప్పని. ఈ ఎస్పీ గారు ఎవరో కాదన్న, ఎన్నికల 6 నెలల ముందు నారాయణ గారు, సోమిరెడ్డి గారు వేసుకున్న మనిషి. మీరు ఆలోచన చేయండి అన్న, రాజకీయాల్లో మీకు నేను చెప్పాను తురుని కాదు. ఎన్నికలు వచ్చేటప్పుడు ఎవరైనా సరే, మనమైనా తెలుగుదేశం వాళ్ళైనా, ఎవరున్నా అధికారులు ఉంటే ఏం చేస్తామంటే మంచి ఆఫీసర్లు అంటే అనుకూలంగా ఉండే వేసుకోవాలి చూస్తారనా? అలాంటి అనుకూలంగా ఉండే అధికారి అన్న ఈ ఎస్పీ గారు. ఆ ఎస్పీ గారికి మీద నేను స్వయంగా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాన, డీజీ గారికి కూడా కంప్లైంట్ చేశాన, ఏదైనా ఇబ్బంది పెడుతున్నాడని చెప్పని. ఈరోజు మీరు ఇచ్చిన అవకాశాన్ని నిష్పక్షపాతంగా విచారణ జరిపించుంటే నేను సంతోషించిన వాడిని. పూర్తి పక్షపాతంగా జరిగిందన్న. మీరు ఒక కమిటీ వేయండి అన్న, నిజ నిర్ధారణ కమిటీ. ఎంపీడీఓ సరళ గారు లేదా జిల్లా ఎస్పీ గారు నా మీద పెట్టిన కేసులో ఏ ఒక్కటి వాస్తవం ఉన్నా, ఏ ఒక్కటి వాస్తవం ఉన్నా నన్ను పార్టీ నుంచి శాశ్వతంగా షోకాజ్ కూడా లేకుండా, సస్పెండ్ కూడా లేకుండా బహిష్కరించండి అన్న. నాకు ఎమ్మెల్యే పదవులు కాదు ముఖ్యం, మంత్రి పదవులు కాదు ముఖ్యం. రాజన్న భక్తుడిగా, జగనన్న సైనికుడిగా, ప్రజల పక్షాన పోరాడే పోరాట యోధుడిగా మరణిస్తారు తప్ప ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి వాళ్ళ కుట్రలకి నేను భయపడను. కాబట్టి జగనన్న రెండు చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నా, మీరు గొప్ప ముఖ్యమంత్రి. రాగద్వేషాలకు అతీతమైన పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు, వాళ్ళు పూర్తిపక్షపాతంగా ఓన్లీ జిల్లా ఎస్పీ గారు వ్యవహరించి నాకు అన్యాయం చేశారు. విచారణ జరిపించండి. ఒక్కటి నిజమని తెలియనా నన్ను శాశ్వతంగా పార్టీని బహిష్కరించండి, ఒకటి. రెండోది, ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తూ ఉన్నా, అందరూ ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తూ ఉన్నా, నాకు ఏ ఆధారాలు వద్దు. మీరు వాళ్ళు సరళమ్మ గారి వాదన విన్నారు, నా వాదన కూడా వినండి. మీరు ఎక్కడ ఏమంటే అక్కడ నేను వస్తా. రెండు వాదనలు విన్న తర్వాత కల్లూరు పల్లికి వెళ్ళి మీరు విచారించండి, మీరు విచారించండి. మేము ఆధారాలు చూపించలేము, కానీ సరళ గారి ఇంటి మీదకి నువ్వు దాడికి పోయావు, మేము నమ్ముతున్నాం అని ఉద్యోగ సంఘాల నాయకులు చెప్తే ఏ ఒక్కరు చెప్పినా బహిరంగంగా మా చెల్లెలతో సమానమైన సరళమ్మ గారికి నేను క్షమాపణ చెప్తా బహిరంగంగా. రెండవది, మీడియా మిత్రులు మొత్తం కూడా చెప్తూ ఉన్నా, 2014 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో, రెండు ఎన్నికల్లో కల్లూరు పలోసింగ్ కాలనీలో సరళమ్మ గారి కుటుంబం నా కోసం పనిచేసింది. 10 ఓట్లో, 20 ఓట్లో, 30 ఓట్లో సేరన్న ముంచడం ఓటేయడం. అలాంటి సరళమ్మ గారి ఇంటికి నేను వెళ్ళి వైర్లు కట్ చేసి లేదా కట్ చేయించి గుంటలు తీసి ఆడికి నేను పోయి, నేను గుంటలు దించాను, నేను వైర్లు కట్ చేశానో, నేను కరెంట్ కట్ చేశానో, నీళ్ళు అనుకుండా ఎక్కడికి పోతుంది, ఏంది ఇది? కాబట్టి ఉద్యోగ సంఘ నాయకులారా, మీరు విచారించండి. మేము విచారించాం, ఆధారాలు చూపించడం, కానీ సరళమ్మ గారిని మీరు ఫోన్లో దూషించారు, సరళమ్మ గారి ఇంటి మీద పోయారు, అది ఏ ఒక్కటైనా మేము నమ్ముతున్నాం నిజం చెప్తే బహిరంగంగా మీరు రమ్మన్న చోటుకొచ్చి మా చెల్లెలు లాంటి సరళమ్మ గారికి క్షమాపణ చెప్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు, పెద్దామ కామె తల్లి, ఆమె తల్లి, నేను ఇంటికి 5-7 సార్లు పోయి ఉండు అనేక రకాల కార్యక్రమాల సందర్భంగా, ఇంటింటి కార్యక్రమం కానీ ఇది కార్యక్రమం కానీ, పాప మా మీడియాతో మాట్లాడుతూ ఆయన ఎవరో కూడా నాకు తెలియదయా, నేను తెలియదండి ఎమ్మెల్యే, నేను కోటమరెడ్డి సార్ రెడ్డి అని చెప్పాడు. నిజంగా ఇవన్నీ కానీ మీరు నిజం చెప్పని తెలిస్తే, ఆమె నా తల్లి లాంటిది కాబట్టి ఆ తల్లి కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తా, ఆ తల్లి కాళ్ళు పట్టి క్షమాపణ చెప్తా, సరళమ్మకి బహిరంగ క్షమాపణ చెప్తా. ఉద్యోగ సంఘ నాయకులారా, ఆలోచన చేయండి. నాకే ఆధారాలు వద్దు, కేసులు పెట్టారు సంతోషం, నేను న్యాయపరంగా ఎదుర్కొంటా, న్యాయపరంగా కేసులు ఎదుర్కొంటా. ఇంకేదైనా కేసులు కావాలన్నా పెట్టిస్తే వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటా, నాకేం అభ్యంతరం లేదు. నాకు పోరాటాలు కొత్త కాదు, నేను ప్రజా ఉద్యమాల్లో పుట్టా, ప్రజా ఉద్యమాల్లో పెరిగా, ప్రజా ఉద్యమాల్లో చస్తా, దాంట్లో రెండు ఆలోచన లేదు. ఇకపోతే మీడియా మిత్రులుగా మిమ్మల్ని అందరిని అడిగేది, మీ అందరూ కూడా ఒక నిర్ధారణ కమిటీ మీరు విచారించండి. వారి వాదన విన్నారు, నా వాదన విన్నారు, కల్లూరుపల్లి వెళ్ళండి. ఎమ్మెల్యే గారు, మేము ఏ ఆధారాలు చూపించలేం, కానీ మీరు ఆమె దూషించారు, మీరు ఆమె ఇంటికి వెళ్ళి దౌర్జన్యం చేశారు, ఆమె ఇంట్లో ఫర్నిచర్ పాల్గొట్టారు. ఏమండి, ఒక ఎమ్మెల్యే నా నియోజకవర్గం ఇంట్లోకి వెళ్ళి ఫర్నిచర్ పాల్గొడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు రారండి, ఎంతసేపు పడుతుంది ఆ గుంట కావాలంటే, ఎంతసేపు పడుతుందండి ఆ వైర్లు కట్ చేయాలంటే,
ఒకటి నిజంగా చేయాలంటే నేను పోవాలండి, ఎంతో న్యాయం చెప్పండి ఇది. కాబట్టి మీరు విచారించండి, మీరు విచారించి మీరు నిజం అని చెప్పని మీరు కానీ చెప్తే, మీరు చెప్పినా నేను శరణమ్మ గారికి వారి తల్లి గారికి క్షమాపణ చెప్తా. వాళ్ళ తల్లికి అయితే నా తల్లి లాంటిది కాబట్టి కాళ్ళు కాళ్ళకి దండం పెట్టే క్షమాపణ చెప్తా, శరణమ్మ గారికి అయితే చెల్లి లాంటిది కాబట్టి నాకంటే వయసులో చిన్న కాబట్టి క్షమాపణ చెప్తా. ఇటు రెండు ఆలోచనలు. ఈ చిట్ట చివరగా నా విన్నపం మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా, అందరి మీడియా కాదు కొందరు మీడియా, ఒక ఎమ్మెల్యే మీద లేదా ఒక సాధారణ పౌరుడి మీద ఎవరైనా ఒక ఆరోపణ చేస్తే కనీసం ఎవరో అడగకుండా ఇష్టారాజ్యంగా పేజీలకు పేజీలు అరగంట ముక్కాలు గంట రిలేలు, ఇది ఎంతవరకు సమంజసం ఆలోచన సాగించండి. అంటే మా కుటుంబాలు ఉండవా? నాకు ఒక్కరోజు ఏమనిపిస్తుందంటే ఇటీవల కాలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కొన్ని సంఘటనలు చూస్తే నాకేమనిపిస్తుందంటే కొన్ని పత్రికలు, అన్నీ కాదు కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు చేసేవారు చూస్తే ఆత్మహత్య చేసుకుంటే పోద్ది అన్న ధోరణకు వచ్చాను. అంత మానసిక క్షోభ అనుభవిస్తూ ఉండా, ఇష్టం వచ్చినట్టు వ్రాతలు, పత్రిక మా చేతిలో ఉంది మా ఇష్టమైన రాసుకుంటాం.